హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాము వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలు వచ్చేసి ఇంతకుముందు మీకు చెప్పిన ఇంతకుముందు వీడియోలో మీరు చూడొచ్చు ఇది యాంగిల్ గ్రైండర్ వాల్ కటింగ్ మిషన్ ఫ్రెండ్స్ దీని యొక్క బేరింగ్ అనేది ఖరాబ్ అయితే కావడం జరిగింది ఇప్పుడైతే దీని యొక్క బేరింగ్ అనేది ఈ గేర్ల దగ్గర ఉన్న బేరింగ్ అనేది ఏ విధంగా మార్చాలి మొత్తానికి ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం దీంట్లో వచ్చేసి మ్యాక్సిమమ్ ఆర్మీచర్ కానివ్వండి ఏది పోదు ఫ్రెండ్స్ ఓన్లీ బేరింగ్స్ అయితే ఎక్కువ శాతం అయితే ఖరాబ్ కావడం జరుగుతుంది అవి కూడా ఎలా పోతాయంటే కనుక మనం గాడీలు పెట్టేటప్పుడు దాని దీని మీద వెయిట్ పడడం కానివ్వండి ఒక్కొక్కసారి పెట్టేటప్పుడు సరుకున మనకి రిటర్న్ అయితే రావడం జరుగుతుంది మిషన్ ఆ రిటర్న్ వచ్చే మూమెంట్లో దీని యొక్క బ్లేడ్ అనేది వంగిపోవడం కానివ్వండి సంథింగ్ ఏదైనా కానీ మనకి లోపల బేరింగ్ మీద అయితే ఎఫెక్ట్ అయితే పడ్డం జరుగుతుంది అలా పడినప్పుడు మనకి బేరింగ్ అయితే ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియోలు వచ్చేసి దీని యొక్క బేరింగ్ ఏ విధంగా మార్చాలి ఏ విధంగా ఫిట్ చేయాలనేది వీడియోలో అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే ఒకసారి దీన్ని చూద్దాం ఫ్రెండ్స్ ఆ బేరింగ్ ఏ విధంగా పోయింది అనేది మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నా దీని యొక్క బేరింగ్ అనేది మొత్తం కూడాను ఖరాబ్ అయితే కావడం జరిగింది ఇప్పుడైతే ఒకసారి మనం మార్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మొత్తానికి మిషన్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ ముందుగా వచ్చేసి దీని యొక్క గేర్ల దగ్గర ఉన్న స్క్రూస్ అన్నీ కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓపెన్ అయితే చేసేద్దాం ఆ గేర్ బాక్స్ వచ్చేసి ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనం బుక్ చేసినప్పుడు వెయ్యి రూపాయల ముప్పై తొమ్మిది రూపాయలకి బుకింగ్ అయితే చేయడం జరిగింది ఇది చాలా బిల్డింగ్ల వరకు వచ్చేసిందని చెప్పేసుకోవచ్చు మొత్తానికి ఏమైతే ఇబ్బంది అయితే పెట్టలేదు దీని యొక్క గేర్ రాడ్ అంతా కూడా బాగానే ఉంది కానీ దీని యొక్క బేరింగ్ అనేది షేక్ అవుతుంది బేరింగ్ అయితే మార్చి అయితే సరిపోతుంది ఒకసారి మోటార్ అయితే చెక్ చేద్దాం దీని యొక్క మోటరు ఓకే ఫ్రెండ్స్ దీని యొక్క మోటార్ కూడా అంతా ఓకే ఉంది లోపడిది దీని యొక్క బేరింగ్ అయితే ప్రజెంట్ మనం ఓపెన్ చేద్దాం ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా దానికి సపోర్టింగ్ ఏదైనా పెట్టేసేసి గేర్ బాక్స్కి దీని గేర్ అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా స్మూత్గా కొట్టేసేసి ఎక్కువ శాతం కొట్టినా కానీ దీనికి హోమ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి అలా మనం ఒక మూడు నాలుగు దెబ్బలకి తీసేట్టుగా కొడితే మనకి సింపుల్గా వచ్చినట్లయితే కనుక మనకి హోమ్ గిట్లా రాకుండా చాలా స్మూత్గా అయితే ఉంటుంది ఓకే ఈ విధంగా మనం తీసేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఒక మోతాదు కొట్టి అయితే తీసేయడం జరిగింది మొత్తానికి ఓకే ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే ఇది మీరు చూడొచ్చు సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ ఇది ఈ బేరింగ్ వచ్చేసి డబల్ జెడ్ బేరింగ్ ఫ్రెండ్స్ దీంట్లో మనం గ్రీజ్ పెట్టడానికి అయితే ఉండదు మనకి మొత్తానికైతే ఇది గేరు రాడ్డు ఇది ఏమాత్రం కూడా అరగలేదు అంతా మంచిగానే ఉన్నది ఇప్పుడు ఈ బేరింగ్ మనం తీయాలంటే కనుక దీంట్లో లాక్ ఉంది మీరు చూడవచ్చు ఈ యొక్క లాక్ తీసేసి ఈ యొక్క కొత్త బేరింగ్ అనేది మనం ఫిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది సేమ్ కంపెనీ డబల్ జెడ్ ఎన్బిసి సిక్స్ టూ జీరో వన్ బేరింగ్ అయితే తీసుకురావడం జరిగింది మొత్తానికి లాక్ కూడా అటెడ్ చేసి తీసేయడం జరిగింది లోపలి నుంచి వెళ్ళి నోస్ ప్లేయరు లేకపోతే మనం టెస్టర్ తోటి ఈ విధంగా తీసేసుకోవచ్చు మీరైనా కానీ ఓకే సింపుల్గా అయితే తీసేయడం జరిగింది ఫ్రెండ్స్ లాక్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ దీని యొక్క పాత బేరింగ్ అయితే ఇప్పుడు తీసేద్దాం సింపుల్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా మనం కొట్టేయంగానే రావడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇది లాక్ ఉంటుంది కాబట్టి మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది లాక్ అయితే బయటికి రాదు ఈ యొక్క బేరింగ్ వచ్చేసి లాక్ తీసినాం కాబట్టి మనకి సింపుల్గానే రావడం జరిగింది మొత్తానికి దీని యొక్క బేరింగ్ అయితే కొత్త బేరింగ్ మనం కూడా మార్చేద్దాం ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం డబల్ జెడ్ దీంట్లో గ్రీజ్ బయట దానికైతే ఉండదు ఫ్రెండ్స్ అది వచ్చేసి సేమ్ సైజు ఇప్పుడు మనం ఇది మీరు చూడొచ్చు పాత బేరింగ్ దీని ఒకసారి ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ దీంట్లో ఎలా ఉంది అనేది చరాల గిట్లా మొత్తానికి మీరు చూడవచ్చు దీని యొక్క చరాలు ఖరాబ్ అయిపోయినాయి దీంట్లో ఏమాత్రం కూడా గ్రీజ్ అయితే లేదు ఫ్రెండ్స్ ఆ పాత దాంట్లో మనకి ఓవర్ హీట్ మీద గ్రీజ్ అయితే మొత్తం కూడాను కర అయిపోవడం అయితే జరుగుతుందని చెప్పేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు అయితే ఈ యొక్క డబుల్ జెడ్ బేరింగ్లలో సీల్ తీసి గ్రీజ్ పెట్టి మళ్ళీ పెట్టినట్లయితే లైఫ్ ఉంటుందని నా యొక్క అంచనా ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఏం ఓపెన్ చేయకుండా మనమైతే పెట్టేయడం జరిగింది సీల్ కూడా లాక్ అయితే పెట్టేయడం జరిగింది మొత్తానికి ఎక్కియడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ దీని యొక్క షాఫ్ట్ ఎక్కించే ముందర మనం దీనికి ఒక ప్లేట్ ఇచ్చిర్రు దాన్ని కూడా పెట్టడం అయితే జరిగింది ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు పనిముట్లు ఉన్నట్లయితే కనుక ఈ విధంగా ప్రతి ఒక్కటైతే ఉండాల్సి ఉంటుంది పైప్ కానివ్వండి అన్నీ కూడాను ఈ విధంగా మనకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఈ యొక్క గేర్ బాక్స్ అనేది చాలా అల్ మొత్తం అల్యూమినియం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే కొట్టాల్సి ఉంటుంది ఓకే మొత్తానికైతే బేరింగ్ ఎక్కిచ్చేసినాం షాఫ్ట్ కూడా ఎక్కిచ్చేసినాం గేర్ రాడ్ అయితే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్ అవి మీరు చూడొచ్చు ఓకే ఇది కూడా చాలా స్మూత్గా అయితే ఎక్కించాల్సి ఉంటుంది ఎక్కువ కొట్టినా కానీ ఈ యొక్క గేర్ అయితే ఇరిగిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ విధంగా మొత్తానికి ఫుల్ ఫుల్గా మొత్తానికి బేరింగు అలానే గేర్ బాక్స్ మొత్తం కూడా కంప్లీట్గా ఎక్కిచ్చేసేసినాం ఈ విధంగా గ్రీజ్ పెట్టేసేసుకొని చాలా సింపుల్గా ఎక్కయచ్చు ఫ్రెండ్స్ ఆ మీరైనా కానీ ఓన్లీ మనం ఎక్కువ శాతం అయితే ఈ యొక్క వాల్ కటింగ్ మిషన్లకి మనకి బేరింగ్లే పోతాయి ఫ్రెండ్స్ అవి ఏం మాత్రం కూడా ఏం పోవు అంత ఘనం అయితే కార్బన్లు ఒకటి బేరింగ్లు ఒకటే ఈ ఆర్మీచర్లు ఇట్లా ఏమైతే ఫీల్డ్ ఏం అంత అయితే పువ్వు అని చెప్పేసుకోవచ్చు మొత్తానికైతే ఎక్కి చేసినాం ఫ్రెండ్స్ ఈ విధంగా స్క్రూస్ కూడా మనం ఫుల్ టైట్ అయితే చేసేద్దాం ఈ విధంగా ఓకే మొత్తానికి అయితే కంప్లీట్గా అయిపోవడం జరిగింది దీంట్లో మెయిన్గా వచ్చేసి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక ఇవి ఎక్కువ శాతం ఖరాబ్ అయిపోవడానికి ఇది ఓ అయ్యే ఓవర్ హీట్ ప్లస్ దీంట్లో ఉండే డస్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి ఇది మిషన్ ఓవర్ హీట్ అవ్వడం వల్ల మనకి దాంట్లో ఉన్న గ్రీజ్ అనేది ఖరాబ్ అయిపోవడం జరుగుతుంది ఆవిరైపోయి దీంట్లో మనం ఎప్పటికీ ఈ యొక్క డస్ట్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క డస్ట్ వల్ల కూడా మనకి ఇటుక పొడి వల్ల కూడా ఈ యొక్క లోపల ఆర్మిచర్ కానివ్వండి లోపల బేరింగ్స్ ఈ యొక్క కార్బన్ల దగ్గర కానివ్వండి మొత్తం కూడాను మనకి పేరుక పోయి మోటార్ అనేది ఆర్మిచర్ అంతా గానీ చెప్పేసుకోవచ్చు ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నట్లయితే మంచిగా ఉంటుందని చెప్పేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఆ మొత్తానికైతే ఇది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి రామ్ ఎలక్ట్రికల్ వర్క్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్